కోరుకున్నా కోరి కలవాలన్నా చేరువైనా చేయి కలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనై
మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట ముక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోటబావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో joy we miss you చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూప్ సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లీ న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ప్రీతి మాస్టర్ చేస్తున్నాను. నాకు ముందుగా మా మాటను గౌరవించి చెప్పడం చేయడం కానీ, అలాగే ఈ గెట్ టుగెదర్ ఫస్ట్ ప్లాన్ చేయాలి అని వచ్చింది గర్ల్స్ థాట్స్. గర్ల్స్ థాట్స్ వచ్చేసి వాళ్ళు ముందుగా ఇనిషియేట్ తీసుకున్నారు. ఇనిషియేట్ తీసుకోవడం జరగదు. నెక్స్ట్ అందరికి చెప్పారు ఎలా ఎలా చేద్దామని చెప్పి చెప్పారు. ఒకటికి రెండు సార్లు వాళ్ళే ముందు ప్రీ ప్లాన్ చేసుకున్నారు. నేను అప్పుడు గుల్లింగాన్ని అడగడం జరిగింది, అరే ఇలా చేయాలనుకుంటారా అనుకున్నాను. నువ్వు చేసేది మంచిదేరా చేయని చెప్పారు. అట్లానే హర్నాథ్ని అడిగాను, హర్నాథ్ కూడా ఓకేలా చేయరా అన్నారు. అట్లానే చంద్రాన్ని అడిగాను, అట్లానే దుర్గవాణి అంటే ఈచ్ అండ్ ఎవరి మెంబర్ని అడిగాను. అంటే అడిగారు అన్నారు చేసేది మంచి పని అన్నప్పుడు చేసేసేది మేము ఉంటాం. అంటే అది ఎలా ఉంటుందంటే 100కి 100 మార్క్స్ పడాలంటే ఎవరికి పడాలి అంటే మనకి బుక్ ఇచ్చి చూసి రాయరా అన్నా కానీ 2.5 గంటలు మనం రాయలేం. అంటే మన అంత మేధావులు అనమాట, ఆ రకంగా ఉంటుంది. సో వచ్చిన అందరినీ మ్యాక్సిమం నేనంటే నాకు తెలిసినంత వరకు నాకు అంటే నేను ఎలా అంటే ఒక 100 మెంబర్స్ ఉన్నాయంటే 100 మెంబర్స్ కాల్ చేయడం జరిగింది. ఎక్కడో ఒక 10 మెంబర్స్ 9 మెంబర్స్ మిస్ అయ్యారు. అందరూ వస్తామని అన్నారు. కొంతమంది కారణాలు అంటే కోవిడ్ వల్ల అంటే జాబ్ చేసే వాళ్ళు రాలేకపోయి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముందుకొచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్లీ మ్యారేడ్ అయింది. మా హస్బెండ్ వచ్చేసి వెంకట్ నేమ్, ఆయన ఫార్మా ఇండస్ట్రీస్లో పనిచేస్తాడు. ఇస్ మైలన్ కంపెనీ, ఇట్ రీసెంట్ చేంజ్ ఇన్ టు ద వయాట్రీస్. ఇంకా అంతే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పబోతున్నా అదిగో సుదర్శన్ అన్నయ్య గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, వెళ్తే వాళ్ళందరూ ఎక్కువ ఇంగ్లీష్లో చేస్తారు కదా ఇంటర్వ్యూ అనేది, బట్ ఫస్ట్ టైం నేను తెలుగులో ఇంటర్వ్యూ అయిందనమాట. ఒక శ్లోకం చెప్పండి అన్నారు, నాకేం అర్థం కాలేదు. శ్లోకం అడుగుతున్నారు అంటే వీళ్ళు ఇంటర్వ్యూ కావాల్సింది జాబాస్ని అడుగుతారు కదా అనుకున్నాను. నాకేం తెలియదు, ఫస్ట్ అన్నయ్య తెరిపించారు 6th క్లాస్లో 2 శ్లోకాస్, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యూచోహ మామకాహ పాండవచ్చైవ కిమకుర్వత సంజయ సాయిభ్యం మాస్మకమ పార్థ నైత యుపపద్యతే క్షుద్రం హృదయం దౌర్బల్యం తత్కోటి పరంతప. ఈ 2 శ్లోకాలు చెప్పాను. ఆ సార్ అయితే హెచ్ఐ సార్ నించోని మీ సార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా అని చెప్పారు. ఎందుకు అంటే నువ్వు 6th క్లాస్లో నేర్చుకున్న ఆయన ఇప్పుడు చెప్పావంటే ఆయన ఎంత మిమ్మల్ని మోటివేట్ చేసి ఉంటాడు కదా అన్నారు. నేనైతే షాక్ అయ్యాను. నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది, ఇంకేం క్వశ్చన్స్ కూడా లేవు, నథింగ్ అనమాట. వెరీ థ్యాంక్స్. అండ్ మామూలుగా ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్య కారణం విజయ. చాలా స్ట్రెస్ తీసుకున్న అమ్మాయి, నాకు తెలుసు అమ్మాయి ఎంత కష్టపడిందో. అండ్ యాజ్ కిషోర్ కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకున్నాడు, డైలీ చెప్తూనే ఉంటాను అనమాట నాకు. వెరీ థ్యాంక్స్ టు ఆల్, అందరూ వచ్చారు మ్యాక్సిమం. అండ్ యాజ్ నేను నిజంగా థ్యాంక్ఫుల్ టు ఎన్ఎస్ మేడం గారు, తమకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మనందరి కోసం వచ్చారు. అండ్ యాజ్ తెలుగు మాస్టర్ ఆల్సో, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ టీచర్స్. That's it. Thank you very much to all. లక్ష్మీ కార్తిక, నేను ఒంగోలులో ఉంటాను. మేడమ్స్ అందరికీ నమస్కారం. మేడం టీచర్స్ అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన టీచర్స్ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను.
నేను జయశ్రీ హౌస్ వైఫ్ ని మా వారు మోటార్బిల్ లో ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి ముందుగా బాగున్నారు బాగున్నారు నమస్కారమండి నా పేరు వసంత మా హస్బెండ్ స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేస్తారు మా రూమ్ స్కూల్ అంటే గుర్జాలో ఉంటాం గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఫస్ట్ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమము రూపకల్పించడానికి ఎరకొండి కృషి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే మీ అన్నగారు సుదర్శన గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు మీరు పిలిచి పిలవగానే వాళ్ళ వయోభారాన్ని అలానే వాళ్ళ పనులని ఆరోగ్యాన్ని అన్నీ పక్కన పెట్టి వచ్చినటువంటి మీ మా గురువులకి రాధాకృష్ణమూర్తి గారు తెలుగు మాస్టారు పెద్దవారు అలాగే రాజలక్ష్మి గారు సైన్స్ టీచర్ గారు అలాగే మా మండలంలోని టీచర్స్ ఈ దగ్గరలోనే ఉన్నాం అందరూ అది ఇన్విటేషన్ ఇచ్చేటువంటి మీ గురువులకి మరొకసారి మేము కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం అలానే మేడం గారిని తన పనులన్నీ పక్కన పెట్టి తీసుకొచ్చిన నాగేశ్వరరావు మాస్టర్కి నమస్తే అండి మరి మీ అన్నగారు మాకు కూడా అన్నగారే సుదర్శన గారికి అందరికీ నమస్తే అప్పటికి ఇప్పటికీ అందరికీ అన్నే ఇందాక మీరు అన్నట్లుగానే అలానే పెద్దవాళ్ళైనా విద్యార్థి మా చిన్నారులకి అందరికీ ఆశీస్సులు అమ్మ మీరందరూ మ్యాక్సిమం మేము ఈ ఫీల్డ్స్లో గొప్ప స్థాయిలో ఉన్నారు ఇంకా బెటర్ అవ్వాల్సినటువంటి పొజిషన్లోనే ఉన్నారు మీరేం అల్టిమేట్ అయితే చేరలేదు ఇంకా మీరు ఇంకా అల్టిమేట్గా వెళ్ళాల్సినటువంటి రీచ్ అవ్వాల్సిన గోల్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం 25లోనే ఉన్నట్టున్నారు అందరూ సో మీ గోల్స్ అయితే ఇంకా మీరు రీచ్ అవ్వాలని ఏవైతే ఉన్నాయో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం నాకు తెలిసి హర్నాథ్ వచ్చారు ఫస్ట్ కిషోర్ వచ్చారు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు మేము ఇలా ప్రోగ్రామ్ చేస్తామండి అని చెప్పేసి తప్పకుండా ఈ స్కూల్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓల్డ్ స్టూడెంట్స్తోనే పూర్వ విద్యార్థుల యొక్క కార్యక్రమాలతోనే ఈ స్కూల్ ఇంత డెవలప్ అయింది ఇది మీ బడి ఎప్పటికీ కూడా ఇది గ్రామస్తులందరి సహకారంతో పూర్వ విద్యార్థుల సహకారంతో ఇంత డెవలప్మెంట్ చూసే ఉంటారు అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది ఇక ఇప్పటికీ నెక్స్ట్ కూడా మరింత మార్పు అనేది ఉంటుంది సో అది మీ బడికి మీరు ఇచ్చుకునే గౌరవం మీ బడి మీద మీకున్నటువంటి అభిమానానికి నిదర్శనం ఈ బడిని మన బడి అనుకుంటారు మ్యాక్సిమం నూజెండ్ల మండలంలోని వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఒకప్పుడు బాగా పాత బడి కాబట్టి ఇప్పుడు ఇన్ని హై స్కూల్స్ ఇప్పుడు లేవు అప్పుడు లేవు కాబట్టి మ్యాక్సిమం అన్ని ఊళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటుంటారు ఎవరైనా ఇది మన బడి అనుకుంటుంటారు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మండలంలోనే చేస్తూనే ఉన్నారు మ్యాక్సిమం మీ మండలం వదిలిపెట్టి వెళ్ళరు అలాగే నాకు రాధాకృష్ణ గారి గురించి పెద్దగా తెలియదు కానీ మా రాజలక్ష్మి గారు అయితే రిటైర్ అయ్యి సర్జరీ చేయించుకొని అప్పుడు కూడా నీ సర్జరీ చేయించుకొని కూడా స్కూల్కి వచ్చి టీచర్స్ ఎన్ఎస్ టీచర్ లేరండి చాలా గర్ల్స్ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది ఒక టీచరే ఉన్నారంటే 1 ఇయర్ కంప్లీట్గా పిల్లలకి టీచ్ చేశారు టీచరింగ్ అంటే అంత ఇష్టంగా చేస్తాడు పని అంటే అంత ఇష్టంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ పనిచేయగలరు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఆ ఇది వస్తుందేమో నేనైతే ఎప్పుడు సుదర్శన గారితో అంటూ ఉంటాను ఈ స్థలం యొక్క మహత్యమో లేకపోతే మరి ఈ ఊర్లో శంకుస్థాపన చేసిన ముహూర్తం మహత్యమో తెలియదు కానీ ఈ బడి దినదినాభివృద్ధి జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి పిల్లలు కూడా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గానే ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్గానే ఉన్నారు ఒక ఎగ్జాంపుల్గా యోగేశ్వరరావు చెప్తే యోగేశ్వరరావు చేసేది హ్యాపీ పని అయినా చక్కగా ఎక్సలెంట్గా చేశాడు మాకైతే ఆ బిల్డింగ్ని 15 డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చాడు ఆ స్టైల్ ది బెస్ట్గా ఉండే పీపుల్ ఎక్కడైనా ది బెస్ట్గా వాళ్ళ వర్క్లో మనం ఏం చేస్తున్నాం అనేది కానీ చేసే పనిని ది బెస్ట్గా చేస్తున్నాం అవును చెప్పారంట ఆ బ్యాచ్లో యోగేశ్వరరావు టాప్ 5లో ఉండేవాడి అని చెప్తూ ఉన్నారు సో ది బెస్ట్ పీపుల్ బెస్ట్గానే ఉంటారు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఏం చేస్తున్నాం అనే దానికి మనం ఏం ఫీల్ అవ్వరక్కర్లేదు ఏ పనైనా చేయొచ్చు అది న్యాయంగా నిజాతీగా నియమబద్ధంగా ఉండేదాన్ని ఏ పనైనా చేయొచ్చు దానిలో మీ బెస్ట్గా ఉండాలి సో అలాంటి మంచి విలువల్ని మీకు నేర్పినటువంటి గురువులకి అందులో నా అమ్మాయి మంచి ఉదాహరణ చెప్పింది నాగమణి టీచర్స్ చెప్పే విషయాల్ని అంటే మీకు కాదు చిన్నపిల్లలకి చెప్పాలి యాక్చువల్గా కరెక్ట్గా ఒక ఏ వింటే ఏ పాయింట్ ఏ టైంలో ఉపయోగపడుతుందో మనకు తెలియదు ఇదే మా పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇప్పుడు చదువుకునే పిల్లలకి మీకున్న అంటే ఇప్పుడు మా అన్ని యావగేషన్స్ లేవు అప్పట్లో ఇప్పుడు సినిమాలు టీవీలు ఫోన్లు ముఖ్యంగా ఫోన్లు పిల్లల్ని ఎంతగా మార్చేస్తూ ఉన్నాయో మనందరికీ తెలుసు ఇన్స్పిరేషన్ అనేది తగ్గుతూ ఉంది మీలాంటి వాళ్ళు మాకు ఈసారి ఎదురుసరిగా పిల్లలకి ఇట్లాంటి మోటివేషన్ అనేది అవసరం టీచర్ చెప్పే ప్రతి మాట వింటూ ఉంటూ నేర్చుకుంటూ ఉంటే అది లైఫ్లో ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగపడుతుంది
సో ఒక మంచి టీంని చూశాను, ఒక మంచి విద్యార్థుల బృందాన్ని చూశాను అనేటువంటి సంతోషాన్ని సంతృప్తిని మాకు కూడా ఇచ్చింది. వాళ్ళు యాక్చువల్గా అంత ఆసక్తిగా లేదు రావడానికి, నాకు కూడా స్ట్రెయిన్గా ఉంది. అయినప్పటికీ అసలంటూ నేను లేకుండా అయితే నాకు ఏదో ఒక టైంలో వస్తాననుకున్నా, కానీ ప్రోగ్రామ్ ఇంత లేట్ అవడానికి కొద్దిగా నేనే కారణమైనందుకు ఒకసారి సారీ అండి. యాక్చువల్గా నేను ఏ క్లాస్లో వెళ్ళా లేదో అట్లా కనిపించొద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాను. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, చూసిన సైన్స్ టీచర్ గారు, తర్వాత శ్రీలక్ష్మి అచ్యుత్ కరుముళ్ళ వీళ్ళందరికీ నాకంటే చిన్నవాళ్ళు అప్పుడు పేర్లు పెడితే చూసేవాళ్ళు, అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు మరియు మా దగ్గర విద్యను అభ్యసించి మీరు ఈనాడు మమ్మల్ని అందరినీ గుర్తుకు పెట్టుకొని ఇక్కడికి పిలిపించి మమ్మల్ని మీరు గౌరవించినందుకు ప్రప్రథమంగా మీ అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మీ సంతానం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి మీ సంతానం మంచి ఉన్నత పదవులు అలంకరించవలసిందిగా కోరుకున్నాను. తర్వాత నాలుగు రోజుల నాడు కొంతమంది విద్యార్థులు ఇచ్చాడు, నేను అప్పుడే నిర్ధారించాము అందులో నాకు ఆరోగ్యం బాగుండదు, షుగరు బీపీ పక్షవాతం వచ్చింది, చిన్నది అడగడు 77 ఏళ్ళు. వాళ్ళు వచ్చి పిలిచిన తర్వాత అదే మన దగ్గరికి చదివినటువంటి పిల్లలు వచ్చి మనల్ని ఒక్కసారి వచ్చి ఆశీర్వదించమని అడిగినందుకు ఎంత బాధపడైనా వస్తామనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చూసినప్పటికీ నా ఆనాడు మీకు పాటు శిష్యులు అంటే చాలా ప్రేమ, తమ సంతానం కన్నా గురు శిష్య ఇచ్చేది శిష్యాదిచ్చే గురు ఇచ్చే శిష్యుడు గురవే నమః. మా కూడా గురువు ఉన్నాడు. ఈ సృష్టించేది బ్రహ్మ, కాపాడేది విష్ణువు, కావలసి అటువంటి మూడు అవతారాలు ఈ గురువులో ఉంటాయని పెద్దవాళ్ళు. అటువంటి గురువును మీరు నిజంగా సన్మానించుకుంటే చాలా ఉదాహరణమైనటువంటి విషయము. నన్ను కాలంపూర్లో సన్మానించాను, తర్వాత కాలు నుంచి ఇంతకుముందు 2 ఏళ్ళు ఇక్కడ కూడా పిలిచారు. మిమ్మల్ని చూస్తే కుల్యయగు అగ్ని జలంబగు మేరు పర్వతం అంచిన శిలలీలందు భీష్మ విషంబు సుధార సంబగు క్షితిజన సమతంబగు సౌశీలము ఎవరి అని మహాత్ముడు సుభాష్ అంబేద్కర్ అతనికి వాడి కుల్యయగన్నాడు. ఎవరికి? ప్రజలంగా చేత మంచి సద్బుద్ధి గలవాడు, మంచి మంచి నడవడి కలిగినట్టు ఎవరైతే కోరుకుంటారో పేర్కొంటారో వాడి కుల్యయగు సముద్రం కూడా దానికి ఉదాహరణ ఏంటంటే చరసాలలో పుట్టిన శ్రీకృష్ణుని వాళ్ళ నాయన ఋషిదేవుడికి మంచి కోసం తీసుకోబోతున్నది. రెండు మీరు చేసిన కార్యక్రమం యొక్క గొప్పతనం మాస్టర్ని చూస్తే గుర్తొస్తుంది. మాస్టర్ మిమ్మల్ని చూడగానే మళ్ళీ టీచర్ అవ్వాలనిపించింది, మళ్ళీ మీకు ఒక పాఠం చెప్పాలనిపించింది. అంత ఏజ్లో కూడా మీకైతే ఒకసారి బాధానుభవం మాస్టర్. మరి టీచర్స్ గురించి చెప్తూనే ఉంటారు అల్ప సంతోషం, పిల్లలు ఒక్కసారి గుర్తు చేసుకుంటేనే సంతోషించేస్తారు. టీచర్స్ నమస్కారం, ఇద్దరు కూడా నా శుభాశిస్సులు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది చాలా సంతోషదాయకం, మీ అందరిని మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేనప్పటికీ మా మాస్టర్ గారు ఇలాంటి అవకాశం రాదు చిన్నగా తీసుకెళ్తాను పదాన్ని తీసుకుని వచ్చారు. నా మాస్టర్ని థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే మా లాంటి గురువులకి రిటైర్ అయిపోయినా కూడా మా లాంటి గురువులకి మీ అందరికీ చూసినటువంటి సంతోషం సగం బలాన్ని ఇస్తుంది. మాదిరిగా చెప్పాలంటే అయితే ఆ రోజుల్లో అసలు యాక్చువల్గా అయితే మీరే మాట్లాడాలి, మేము కాదు, మీరే మీ యొక్క అనుభవాలు చెప్పాలి. ఆ రోజుల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు మా వలన మీరు ఎలా ఇబ్బంది పడ్డారో సంతోషపడ్డారో. మరి చిన్నపిల్లలు కాబట్టి మేము మిమ్మల్ని దండిస్తున్నాం, బతిమాలకునో బామాలకునో చిన్నగా చదివించుకునేవాళ్ళం, ఎక్కువసేపు మా దగ్గరే ఉంటూ ఉండేవాళ్ళు. వేరే వేరే డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే రిటైర్ అయిపోవాలి అమ్మాయ, ఇంకా మనం హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, హాయిగా మనం ఇంకా జాబ్కి వెళ్ళే పని లేదు, రిమైనింగ్ పీరియడ్ హాయిగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ మా టీచింగ్ ప్రొఫెషన్లో మటుకు
నేనైతే రెండేళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోయాను. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయా? నేను మొదట చెప్పాలి చిన్న ఉదాహరణ మీ సైన్స్ మాస్టర్ చెప్తాను. టీచర్కి ఒక స్టూడెంట్కి ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక రిలేషన్ అలా ఉంటుంది. ఆ కెమికల్ బాండ్ అంత గట్టిగా ఉంటుంది. ఒక టీచర్ ఉన్నారంటే ఎలా తీసుకొచ్చు, మార్నింగ్ టు ఈవినింగ్ ఆ పిల్లవాడి దగ్గర ఆ క్లాస్ లో అంతే కదా. కాబట్టి తల్లి తర్వాత తల్లి లాగా గురువుకి. నెక్స్ట్ రెండవది ద్రవపదార్థం. ద్రవపదార్థంలో అణువులు ఎలా ఉంటాయి, కొంచెం దూరంగా ఉంటాయి. ఆ స్టేజ్ మీ స్టేజ్ 6th through 10th. ఆ టైంలో మీరేంటంటే మీకు 6 రకాల టీచర్లు అయితే అందులో కూడా కొంచెం బాగా పిల్లలు కూడా ఏంటంటే బాగా చదువు చెప్పేవాళ్ళు అవ్వచ్చు, ఎక్కడ కొంచెం అట్రాక్ట్ అవుతుంటారు. ఒక్కొక్క టీచర్ మీద మంచి గురి ఏర్పరచుకుంటారు, ప్రేమను పెంచుకుంటారు, అపేక్షను పెంచుకుంటారు. అలాగా 10th వరకు పూర్తి చేసుకుంటారు. నెక్స్ట్ 3rd స్టేజ్ వాయు పదార్థం. వాయు పదార్థంలో అణువులన్నీ కూడా ఎలా పడతా అలాగా విచ్చవిడిగా ఉంటాయి, అవి ఒక కంజస్టెడ్ ఉండవు. అలాగే ఏంటంటే నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత కాలేజ్ స్టేజ్ మీది. కాలేజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత లెక్చరర్స్ వస్తారు, చదువు చెప్తారు, రాసుకుందాం రాసుకోండి అంటారు, వెళ్ళిపోతారు. మీరు చదువుతున్నారా లేదా అని పరీక్షించరు. మిమ్మల్ని ఎవరు అడగచ్చిన గొడవలు అని చెప్పేసి వాళ్ళు కూడా సర్దుకుని వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ అంత రిలేషన్ ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఎక్కువగా మీకు ముఖ్యంగా 6th నుండి 10th వరకు ఉన్నటువంటి విద్యార్థులతోనే ఎక్కువ టీచర్స్కి మాస్టర్లకి బంధం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టేజ్. మీకు నా చక్కగా మలుచుకుంటాం. అట్లా చేసే క్రమంలో మీకు ఎవరికైనా బాధ కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, లేకపోతే ఇంకేమైనా. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలు చక్క సెటిల్ అయిపోయారు మీ అడుగుపెట్టగానే ముఖ్యంగా కన్నా ముందు కనిపించిన మా సుదర్శన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి 2007-8 బ్యాచ్ 10th క్లాస్ మేము ఇక్కడ 2005 నవంబర్లో చేరాను. బహుశా అప్పుడు 8th క్లాస్ అయి ఉంటారు మీరు. 2005 నవంబర్ నుంచి 2009 జూలై దాకా ఇక్కడ పనిచేశాను. మరి 2007-8 టెన్త్ క్లాస్ అంటే మన క్లాస్ ఎలా ఉండేదో మీకు తెలుసు. పిన్ డ్రాప్ సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ అసలు చక్కగా వినేవాళ్ళు. ఏం లేదు, నాగోళం దారి మీ వల్ల మీరే అసలు బాగుండ గడవని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఎవడో ఒకడు. మళ్ళీ వాటి ఎవడో ఒకరిని కొట్టాలి కదా. ఈ డిసిప్లిన్ వెళ్ళిపోతుంది, పిల్లలంతా గందరగోళంగా ఉన్నారు అనిపించినప్పుడు ఏదో 2009 నాటికి లైట్గా బీపీ వచ్చింది, గొడవ వచ్చింది. అంతకుముందు చాలా కామ్గా ఉండేవాడు. 2005 దగ్గర వచ్చినప్పుడు చాలా సైలెంట్. ఇంకో విషయం ఏంటంటే నేను పిల్లలతో చాలా ఇంటిమసిగా ఉంటాను, స్టాఫ్తో కూడా ఉండను. అంత వాళ్ళక్కడ తెలుసు ఎక్కువ మాట్లాడినాన్ని, చాలా తక్కువ మాట్లాడతాను. కానీ మీ దగ్గర బాగా మాట్లాడతాను క్లాస్ రూమ్లో. అలాంటిది ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు హెచ్ఎం గారు కొడాల సాంబశివరావు గారు ఒకసారి చెప్పారు, మీరు కొద్దిగా కాపు చూపించాలండి, ఇలా ఉంటే లాభం లేదు అన్నారు. అప్పుడు సరే కాపు చూపించాలి అంతే కదా అనుకుని ఒక 10th క్లాస్ బహుశా మీ బ్యాచ్ ఎవరో మరి వాళ్ళు అసలు చెప్తుంటే ఒకటే కూర్చుంటారు మాట్లాడుకుంటారు. ఉండి బీపీ వచ్చింది ఇద్దరు ముగ్గురు కొట్టేవాడిని. పిల్లలకు సంబంధించి ప్రతిదీ బాధ్యత మాస్టారే. పిల్లలు స్కూల్ అయిన తర్వాత బయట కొట్టుకున్నారు అనుకోండి వాళ్ళు బాగానే ఉంటారు. 2 రోజు వచ్చేవారు బడికి, నువ్వు ఏం చేస్తున్నా పిల్లలకి భయం చెప్పట్లే అనేవాడు. నేను ఒక్కనే సింగిల్ టీచర్ అప్పుడు ఎందుకు మరి డబుల్ టీచర్ లేదు. ఓ ఇల్లు తమ్ముకున్నా నాదేనా అనుకున్నా మనసులో. ఓకే అది అయిపోయింది. ఇంట్లో వదిలేం వెళ్తారు అక్కడెక్కడ జమ్ము తొక్కొచ్చారంట. జమ్ము లేదా వేస్తారు కదా గుడిసెలు వేసేది. వచ్చారు సైలెంట్ వచ్చి కూర్చున్నారు లోపల. ఒక ముసలాం వచ్చింది, ఏమా పిల్లల్ని జమ్ము తొక్కమని పంపట నేను పంపానంట. ఇది ఎక్కడ ఈ తగాదాలు ఎక్కువైనా. ఇంకో ఆయన ఇంకో సలహా,
మీరు పిల్లల్ని భయపెట్టలేదండి. మాస్టర్ గారిని చూస్తే పిల్లలకి ఇది పడాలి అంటాడు. ఇంత భయంకరంగా చెప్పాలా చదువు అనుకున్నాను. ఏంది ఇలా అంటారు ఇల్లు అని. సరే ఆ తర్వాత 2000లో పెద్దవారు తెలుగు మాస్టర్ పూర్ణిమ రాధాకృష్ణ గారు గారు ఆయనతో మాట్లాడి రాధాకృష్ణ గారు మరియు సోదరుడు పెరుమనాథ్ గారికి శ్రీలక్ష్మి గారి సుదర్శన అమ్మకి మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాషిస్తూ శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం గురించి చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ పాఠశాలలో ఏర్పడేసిన 3వ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనమాట. మేది ఫస్ట్ 2004-5 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ 2008 బ్యాచ్ వరకు ఇక్కడ పనిచేస్తాను నేను. సో దాని 8లో నాకు పోటీ రావడంతో నేను బయటకు వెళ్ళాను. ఇది నాది థర్డ్ బ్యాచ్ మేది థర్డ్ ఫోర్త్ బ్యాచ్ అనుకుంటాను. మీరు కంట్రోల్ను నేను మీకు సోషల్ స్టడీస్ చెప్తున్నాను. తొందరగా విద్యార్థిని గతంలో కూడా చాలా అందరూ తెలిసిన వాళ్ళు కల్మౌస్ ఎక్కువ మంది నోజర్లో ఉన్న పిల్లలే కనిపిస్తున్నారు. గర్ల్స్లో కోమలి తర్వాత విజయ వినోద నాగమణి నాగేంద్ర శ్రీదేవి తర్వాత మరి ప్రశాంతి దేవి సాత్విక జయశ్రీ అది గురువర్ధని గీతాలు గుర్తారు. బాయ్స్లో వాళ్ళ రాజాగాడు సరే మొత్తానికి విద్యార్థి విద్యార్థులు కూడా సోషల్ స్టడీస్ కాబట్టి కొంచెం సోషల్గా ఉంటాం మేము. రెండోది ఏంటంటే పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటాను మొత్తానికి నేను ఆ ఫ్రెండ్లీగా ఉంటాను. ఏదో బాగా ఉండే వాళ్ళు మంచి అనుభూతులు ఉన్నాయి. ఇదే పాఠశాలలో అప్పుడు స్టడీ అవర్స్ జరిగాయి మేడం. మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ నేను ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా వచ్చేవాడిని ఇక్కడికి. ఇక్కడ రామాంజనేయులు గారు అనేసి మాస్టర్ అసిస్టెంట్ ఉన్నారు. అప్పుడు టీవీ సుబ్బారావు గారు హెచ్ఎం గారు వీళ్ళ బ్యాచ్ టైంలో తెనాలి డెప్యూటీ చేసి రిటైర్ ఆ స్టడీ అవర్స్ టైంలో ఇదే ఆఫీస్ రూమ్ ముందు స్టడీ అవర్స్ నాగరాజన్ గారు ఇక్కడ కూర్చున్నారు. వాడికి ఫోన్ పెరిచిందండి నైట్ 8 టైంలో ఫోన్ పెరిస్తే అప్పుడు 8 టైము అండ్ అప్పుడప్పుడు నైట్ 3 డేస్ హాస్పిటల్లో వాడి కోసం మేము ఉన్నాం. ప్రాణప్ప నాగరాజు అండి ఫామ్ కట్టింది స్టడీ అవర్స్ దాదా ఇప్పుడు వచ్చేసి వాడు వాడి యొక్క అనుభవాలని ఈ సందర్భంగా పంచుకోవాల్సిందిగా అందరూ వెనకాల కూర్చున్నాము. లాస్ట్ బెంచ్ మాది ప్రతిసారి హోంవర్క్ తీయాలంటే మమ్మల్ని లేపేవాడు. నాకేమో చదువు రాదు ఏదైనా చెప్పాలన్నా రాదు. అప్పటికిప్పుడు ఆ పాట కోత పంపించే వల్ల అది గీటం తోడుగా నాకు రాదు. సభాధ్యక్షులు అన్నపూర్ణమ్మ గారికి అలాగే రాజలక్ష్మి టీచర్ గారికి తెలుగు మాస్టర్కి నాగేశ్వరరావు మాస్టర్కి అన్నయ్య ఏమో బయటకు అందరికీ నా నమస్కారం అండి. అలాగే ఇక్కడ గ్యాదర్ అయినటువంటి మా శిష్యులందరికీ కూడా నా శుభాశిస్సులమ్మ. అందరూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు. నాకు మిమ్మల్ని తలుచుకుందామని ఒక్కటే గుర్తొచ్చింది 128 కానీ 126 కానీ రోజు పెద్ద బ్యాచ్ అండి. ఇక పేర్లు రాయడం అందుకని మీ పేర్లు కన్నా మీ పేర్లే గుర్తున్నాయి. మేకరమెట్ల శ్రీనివాసరావులు ఇద్దరు తల్లి అందరి మీ పేర్లు ఇప్పుడు కూడా నా రైటింగ్ అట్లే బాగుంటుంది కదా అటెండెన్స్ రిజిస్టర్ గుర్తొస్తుంటుంది అనమాట. ఎంతో కొంత అలాగే ఉంటారు అని ఇప్పుడు కూడా మా జూనియర్స్ నేను అదే చెప్తుంటాను. వాళ్ళని పెద్దగా మనం ఏం చేయలేము మాస్టర్ కాస్త బస్సు మీద పేర్లు అవి చదవగలిగి రైల్వే స్టేషన్లో వాడు బాగుండాలి అనుకుంటారు. కానీ టీచర్స్ క్లాస్లో 120 పిల్లలున్నా 25 పిల్లలున్నా అందరూ చక్కగా చదవాలి చక్కగా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి అని కోరుకునేది. మేము సార్ టీచర్ ఇలా స్థిరపడ్డాము అంటే సంతోషపడేది. మీరు గుర్తుండకపోవచ్చు మాకు అయినా సరే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని ఎదురొచ్చి చెప్పినప్పుడు అలానే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి మిత్రులు కరిముల్ల గారికి శ్రీలక్ష్మి గారికి అలానే అచ్యుత్ అందరికి కూడా అభినందనలు. అలానే మా బావగారు సోదర్శన గారు
ఈ పాఠశాల నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. ఈ పాఠశాలలో అతను ఒక కోర్సు చిన్నదే కానీ స్థానం చాలా పెద్దది. ప్రముఖ స్థానం ఆల్రౌండ్ డెవలప్ అన్ని రంగాల్లో ఉండి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సత్యనారాయణ గారు అందరికి కూడా అభినందనలు. మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారు, ఇంకా గోల దగ్గర చూస్తారు కుడుమిస్తే పండుగ అని చెప్పి అలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు. చూడండి, ఇందాక రాధాకృష్ణమూర్తి గారిని ఆయన యొక్క భావోద్రేకమైనటువంటి ఆ ప్రసంగాన్ని విన్నారు కదా, చక్కగా ఆయన మెమరీస్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ వయసులో ఇక్కడికి రావటమే ఎక్కువ, వచ్చి అంతసేపు మాట్లాడటం చాలా ఓన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మాట్లాడు. ఇప్పుడు ఆయనకి షుగర్ కానీ బీపీ కానీ తగ్గుతుంది. అప్పుడు విద్యార్థి ఉన్నత స్థానంలో ఎదిగినప్పుడు ఇక్కడ ఉన్నత స్థానం అంటే ఉద్యోగం సమాజంలో స్థితితో కాదు, ఉన్నత విలువ చక్కగా ఉంది. మీరు ఇంకా పెద్ద బ్యాచెట్టు. ఇంకోటి ఏంటంటే మీరు బ్యాంకీ బ్యాలెన్సులు సమాజంలో హోదా స్థానం వీటి విలువ ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ దేనికి విలువ ఇస్తున్నారు? ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ చదువు. బాగా చదువుకున్నాడా, మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఆలోచిస్తున్నారు. ఇవాళ సమాజం ఆ రకంగా మారింది. కానీ మీరు పెద్దవాళ్ళైనారు, చాలా మంది పెళ్లి లేని తమ పెళ్లి కాకపోవచ్చు, కానీ మీ పిల్లల్ని ఆ రకంగా ప్రయోజకులుగా తీర్చిద్దండి. తీర్చిదిద్దే క్రమంలో ఇవాళ ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ ఒకటి లోపిస్తున్నది, వాల్యూస్ లోపిస్తున్నాయి. వాల్యూస్ మానవతా విలువలు కనీసం ఎక్కువ కర్లా. ఇందా కరిముల్లాగా చెప్పారు, చెడు చేయకపోయినా పర్లేదు కానీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దు, చేతనైతే పక్కన వాళ్ళకి సహాయం చేయమని చెప్పి. అదే మానవతా విలువ. ఎవరి వారి స్థాయిని బట్టి సమాజంలో మనం ఉండే హ్యాబిటేషన్లో చాలా మానవతా విలువలు పెరిగిపోయి కరోనా కాలంలో కదా. దానికి కాబట్టి ముందు మీ పిల్లల్ని బాగా పెంచండి, మంచి ఎడ్యుకేషన్. అన్ని ఉపాధ్యాయులుగానే ఉన్నారు అంటే ఇలాంటి అనేక రంగాలలో నిపుణులని అందించేటువంటి ఓ ప్రధానమైన పాత్ర. రాజ్యలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, కరిముల మాస్టర్, అచ్యుత్ మాస్టర్, అలాగే ఎస్ఎల్ లక్ష్మీనారాయణ గారు, అందరికీ నమస్కారం అండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, చాలా ముక్క చెప్పుకొనిస్తాను. తల్లి తన కుటుంబ సభ్యులు పరిచయం చేస్తుంది. కన్నా తర్వాత మీ నాన్నరా, మీ తాతయ్య, మీ బాబాయి, మన కుటుంబ సభ్యులను తల్లి పరిచయం చేస్తే తండ్రి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిచయం చేస్తాడు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళంతా మన యొక్క బంధువులు, మీ పిల్లి, మీ తాతయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళరా, ఏదో అంతా మన వాళ్ళు అని చెప్పేసి సమాజాన్ని పరిచయం చేస్తాడు తండ్రి. తర్వాత గురువు, చాలా ప్రధాన పాత్ర పోషిస్తాడు గురువు. ఎందుకంటే సమాజంలో పయనించేటువంటి ఒక పాటకు రత్నాలు లాంటి పాఠాలు చెప్పి ముత్యాల వంటి చక్కని నీతి సూక్తులు చెప్పి మంచి మార్గంలో నడవమని మిమ్మల్ని సమాజంలోకి ఉద్యోగస్తులు ఐటీలో మొత్తం పడుతుంది. అట్లా మేము ఫలితం చేసుకుంటా ఎందుకు బాధపడుతున్నారు? మీరే మీరు సంపాదించిన వర్గం ఉండండి, ఆ తర్వాత అది మిమ్మల్ని పొడిచి చేస్తుంది. అంటే ఆ 100,000 రూపాయలు సంపాదించినప్పుడు ఎంత కష్టపడాలో మీకు అర్థమవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎలా బ్రతకాలో మీకు తెలుస్తుంది. కనుక మీరు నిదర్శనం అని చెప్తున్నాను.
सरे गरे सपागरे गरे सपागरे दापधा सरे गरे गा सरे गरे गा पगा पदा पदा सरे गरे सदा सदा पगरे गरे सदा सा పెంపొందించి సురక్షితులైన పౌరులుగా
అందించి చేసి దేశం యొక్క భక్తిని వెళ్ళు నీళ్ళల్లా నింపి భారతదేశాన్ని పరమ కృపాయ పరహితాయ కృతినుత గురవే నమః దశశత పాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః గురు స్వర దేవి ప్రసాదం దే గురు మరి చెంపలకెందుకు చెమ్మయ్య